రోజు రోజుకి జనాభా ఆలోచించి ఇక్కడ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది, పాల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది అని చాలామంది చెప్తుంటే జనం అంతా భయభ్రాంతులు అయిపోతున్నారు. అలాగే మనకు వన్ టౌన్ కూడా బాగా తీవ్రంగా ఉన్నది. పడిపోయిన వాళ్ళందరికీ అదే మాట్లాడుతూ పడిపోయి నోట్లంబ సంఘాలు వచ్చి అలాగా గిలగిలాలు కొట్టుకుని ఉండే వాళ్ళు చూసిన కూడా మిగతా వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. కాకపోతే వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను వెళ్ళిన రెండో రోజుగా కొంచెం రికవర్ అయ్యి వస్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న మీద ఈరోజు కొంచెం సేఫ్టీగా ఉన్నది. మొన్న సీఎం గారు వచ్చారు, అసలు దీని గురించి ఏంటి ఎలా పడిపోతున్నారు, ఏంటి ప్రజలు ఎంత ఆందోళన పడిపోతున్నారని వాళ్ళు సీఎం గారు నిర్ణయం తీసుకొని వాళ్ళని మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి పైకి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీలో చెకప్ చేశారని తెలిసిన వార్త ప్రకారం ఏంటంటే ఇది పాలలో వచ్చింది, మిల్క్ ద్వారా వచ్చింది, ఏదో తేడా వచ్చింది దాని గురించి అని అన్నారు. కానీ చాలా చాలా ఊళ్ళో కూడా ఏలూరు అంటే ఎంతో భయపడిపోతున్నారు. అంత భయపడలేదు, కొంచెం సేఫ్టీగా ఉన్నది. ప్రభుత్వం కూడా జాగ్రత్త చర్య తీసుకుంటుంది. అడుగుతున్నారు మా ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏంటంటే జనాభా కొంచెం ఇదివరకు అంటే ఇప్పుడు కొద్దిగా జనాభా ఈ తెలిసిన తర్వాత భయపడితే రావట్లేదు సరిగ్గా. ఈ రోజు కాడి నుంచి కొంచెం రికవర్ అయినట్టు తెలిసింది. రికవర్ అవుతుంది, పర్లేదు, సేఫ్టీగా ఉంటుంది. ఎక్కువగా దక్షిణ పడమటి వీధి వచ్చిందండి, వాటర్ వల్ల వచ్చింది అంటున్నారు. వాటర్ వల్ల అంటే ఏమో డ్రైనేజీ వాటర్ ఏమైనా మిక్స్ అయిపోయిందేమో అని ఒక డౌట్. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి 200 మంది వరకు వెళ్ళిపోయారు హాస్పిటల్స్కి. పెద్ద హాస్పిటల్ వెంటనే తీసుకెళ్లారు, కేర్గా చూసుకున్నారంట. అంటే మా సైడ్ మటుకు ఏం లేదు కానీ మాకు అంతగా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏంటి శానిటైజర్ మళ్ళీ ఇవన్నీ కంపల్సరీ మాస్కులు అన్నీ వాడుకుని ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండమని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ ఆదాని గారు కూడా జాగ్రత్తగా ఉండి హాస్పిటల్లో కేర్ తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి ఎక్కడి నుంచో కూడా వైజాగ్ నుంచి అక్కడి నుంచి డాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. అంతవరకే తెలుసు నాకు మనకు బాగానే ఉంది. ఇప్పుడు వరకు కొంతమంది కోలుకున్న వచ్చేసారు కూడా, కొంతమంది వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, తగ్గిపోయిన వాళ్ళు పంపించేస్తున్నారు, వచ్చారు కేర్ తీసుకుంటున్నారు. నాకు తెలిసిన వరకు బాగానే ఉంది అంటున్నారండి. ఒక ఎక్కువ ఏమైనా అయినా కూడా విజయవాడ కూడా పంపిస్తున్నారు, వెంటనే కేర్ తీసుకుంటున్నారులేండి. బాగానే మేము జాగ్రత్త మేము తీసుకోవాలి. ఇక మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడం, వాటర్ మటుకు కాచుకొని తాగమంటున్నారు. ఇప్పుడు ఆర్ఓ వాటర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఉన్న ఆర్ఓ వాటర్ ఉన్న వాళ్ళు ఏమైనా మంచిగా తాగే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇలా మామూలుగా కంపెనీలు తాగిన వాళ్ళకి వచ్చినాయి అంట. అది అదొకటి మిల్క్ కూడా తేడా వచ్చిందని చెప్పారు. అంతవరకు తెలుసండి, న్యూస్ చూసాను. దాని గురించి అని ఎవరో పట్టించుకోవట్లేదండి. డైలీ మాత్రం ఓట్లు వేయమంటారు, ఓట్లు వచ్చి గెలిపించలేదు అంటారు. మళ్ళీ గెలిపించినా మళ్ళీ ఒక్క కమ్మడారండి, రోడ్లే వేస్తారు. కానీ మా జనాలు ఎలా ఉన్నాం ఏంటి అని జనాలు ఎవరు పట్టించుకోట్లేదు. మరి ఉండమంటారా చేయమంటారా ఏమిటి, ఎవరు ఎవరు పట్టించుకోవచ్చు చెప్పండి. మీరు ఎలా బతుకుమంటమంటారు, లాభాలు లేదు ఏం లేదు, మీరే చూసుకోవాలండి. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. జనాలు చెప్పాలండి. నేను ఆయన వచ్చి ఓపెన్ చేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ మాత్రం చెప్పరు. ఎవరో పట్టించుకోవట్లేదండి, ఎవరో ఒక్కో మాట పట్టించుకోవట్లేదండి. జనాలు మాత్రం ఉండాలా బతకాలా ఏదో ఉన్నారండి, గాలికి ఉన్నారండి. ఒక్కరు చెప్పట్లేదండి. గాలి మాత్రం లేకపోతే వాటర్ మాత్రం ఎవరో ఒక్క పట్టించట్లేదు, ఎవరు చెప్పట్లేదండి. ఈ మాత్రం రేపు చెప్తారు, ఎల్లుండి చెప్తారు, కానీ ఎవరు చెప్పట్లేదండి. తెలుగు వల్ల తెలుసుకోలేదండి, ఎవరు చెప్పట్లేదండి. బాగాలేదండి. ఒకవేళ ఏదో తిన్నామని పని చేసుకున్నా చేసే తలే నిండా ఇలా ఉన్నామండి. ఎప్పుడు పోతా దేవుడు అలా దేవుడు అందరూ దేవుళ్ళు దండ పెట్టుకున్నారండి. అందరు దేవుళ్ళు దండ పెట్టుకున్నారు. దండ పెట్టుకున్నా ఉంటే ఎవరో పట్టించుకోవట్లేదు. 2020 వచ్చింది, మొత్తం నాశనం అయిపోయింది. అందరూ జగన్ వచ్చినాక మొత్తం నాశనం అయిపోయింది అన్నారు. మీరు మీరేం చేస్తారో మీరేం చూసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.